మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ఎంత క్యూట్ అమ్మాయిని. అసలు యాక్చువల్గా ఆ కమిటీ మూవీలో అసలు ఛాన్స్ ఎలా వచ్చిందంట? యాక్చువల్లీ ఏంటంటే ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉండేసరికి మనకి పరిచయాలు పెరుగుతాయి కదా, సో అలా నాకు కొంచెం మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. దాంట్లో మెయిన్ గా చెప్పాలంటే కాస్టింగ్ సతీష్, కాస్టింగ్ డైరెక్టర్ సతీష్ అని ఒక ఆయన ఉన్నారు, రమణ్లాల్ గారు, హిస్ లైక్ మై బ్రదర్. సో వాళ్ళు, వాళ్ళని రమేష్ గారు, ఎవరైతే నిహారిక గారు వాళ్ళ రిలేటివ్ ఉన్నారో, మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు అనుకో, ఆయన అడగడం అక్కడి నుంచి మా వాళ్ళు సంక్రాంతికి, యాక్చువల్లీ ప్రతి సంక్రాంతికి నేను మా ఊర్లో ఇంటి దగ్గర భోజనాలు పెట్టడం అనేది నాకు ఇష్టం అనమాట, ఇన్వైట్ చేసి. అలా మా పాపను చూసారు చాలా యాక్టివ్గా ఆడుకుంటూ, చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ. అది చూసి ఒక ఫైండ్ అయినా కాల్ చేసి అడిగితే యా ఖచ్చితంగా చేయిస్తా అని చెప్పేసి సో అలా స్టార్ట్ అయింది. నార్మల్గా అక్కడ నుంచి ఒక ఏడి హేమంత్ అని చెప్పి అతను మామూలుగా ఆడిషన్ టేప్ పంపించమన్నాడు. సో నాకు కొంచెం యాక్టింగ్ దాని గురించి తెలుసు కాబట్టి చేయించి పంపించాను. అండ్ వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి చాలా బాగా నచ్చింది అమ్మాయి. అండ్ యదువంశీ గారు, ఆయన చూసి మొత్తం కరెక్ట్గా మన సినిమాకి అమ్మాయి అయితే సెట్ అవుతుందని చెప్పి వెంటనే తీసుకుని, ఆయన ఈవెన్ ఆయన ఇచ్చిన సపోర్ట్ కూడా అసలు చాలా సూపర్బ్ అని చెప్పాలి. ఈ అమ్మాయి చేసిందంటే కారణం యదువంశీ గారే, అంత బాగా చేయించుకున్నారు ఆయన. యాక్చువల్గా నేను కూడా యాక్టర్నే, షూట్స్ లేవా అప్పుడు అప్పుడు వెళ్తే లైక్ ఒక డైరెక్టర్లా అసలు ఏ రోజు కూడా ఒక బిహేవియర్ లేదు, ఏదో ఒక సొంతం మామూలాగా అతను మాము అని పిలిపించుకుని చాలా క్యూట్ క్యూట్గా ఆయన చేసేది కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది. మొత్తం ఆ సరౌండింగ్ కానీ సెట్ కానీ అంతా చాలా బాగా చేయించుకున్నారు ఆయన మాత్రం. ఈరోజు ఇంత అలా అందరూ తిని గుర్తుపడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారే నువ్వు కమిటీ కుర్రల్లో చేసావు కదా అని. సో అంత అలా అప్లోజ్ వచ్చిందంటే మాత్రం ఆయన చేయించుకున్నారు, అంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. నైస్ అమ్మాయి అంటే బుజ్జిపాప క్యూట్ ఎక్స్ప్రెషన్. హాయ్ చెప్తున్నావా? నాకు చెప్పవా? హాయ్ ఫస్ట్ చెప్పావు కదా అమ్మకి. అమ్మకి హాయ్ చెప్తున్నావా? అరే అమ్మ ప్రిన్సిపల్ అన్నావు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నావు, తర్వాత డ్రైవర్ అన్నావు, ఏది చెప్పు అసలు అమ్మ ఏంటి? సాఫ్ట్వేర్ అవునా? ఓకే ఇది చూడు, ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ అవుతావా? మరి యాక్టర్ అవ్వావా? ఎందుకు? అందరూ డాక్టర్ టర్న్ యాక్టర్ అయితే మేము యాక్టర్ టర్న్ డాక్టర్ అవుతాం. అసలు ఇంత అల్లరి పిల్లని ఎట్లా బరా ఇస్తున్నారు అసలు? అంటే అది చెప్తున్నా కదా బ్రో, షూటింగ్ కెమెరా పెట్టే వరకు కూడా 3 చెరువులు నీళ్ళు అయితే తాగిస్తుంది పక్క. వన్స్ కెమెరా పెడితే మాత్రం ఆర్టిస్ట్కి ఒక ఉంటాయి కదా, బిజినెస్ చేస్తుండాలి మనం, డైలాగ్ చెప్పడమే కాదు కొంచెం కొంచెం అవన్నీ ఆటోమేటిక్గా ఏదో ఇన్బిల్ట్ తనకు వచ్చినట్టే చేసేది, ఎవరు కూడా చెప్పేవారు కాదు. చాలా మూవీ చేస్తే చిన్న క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి కొన్ని కొన్ని, చాలా బాగా చేసింది అవి కూడా. సూపర్. ఇంతకు నీకు చాక్లెట్ ఇస్తామా ఐస్ క్రీమ్ ఇస్తామా దివిష? ఐస్ క్రీమా? మరి నేను చాక్లెట్స్ తెచ్చాను ఎలా? మరి చాక్లెట్స్ వద్దా నీకు? చాక్లెట్స్ వద్దు కావాలి. మరి నువ్వే కదా, వద్దా? ఐస్ క్రీమే కావాలి. ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? స్ట్రాబెర్రీ, ఆరెంజ్. ఆరెంజా స్ట్రాబెర్రీ ఒకటి చెప్పు. ఆరెంజ్. ఆరెంజ్ కావాలా? ఓ సూపర్. ఏమడుతాం పిల్లల్ని అసలు. ఐస్. సో మూవీలో డైలాగ్స్ కానీ, ఇప్పుడు ఇంకో కొత్త మూవీ కూడా ఓకే అయింది, ఒక ఇంకా టైటిల్ అయితే పెట్టలేదు. సో దాంట్లో ఆర్టిస్ట్లు ఎవరు ఏంటి? అది కొత్త వాళ్ళు బ్రో మొత్తం అంతా. ఓకే. సో దాంట్లో కూడా హీరోయిన్ చైల్డ్ వెర్షన్ చేస్తుంది. ఆ డైలాగ్ చెప్దావా? చెప్తావా? డైలాగ్ చెప్తావా నాకు? ఓకే చెప్పు, డైలాగ్ చెప్పు. హాయ్ ఐస్ క్రీమ్ ఒకటేనా? కొత్త సినిమా డైలాగ్ చెప్పు. కొత్త సినిమా చెప్పు. శివ ప్రేమించిన నేను కాదన్నాను, వద్దన్న ప్రతి వాళ్ళు. శివకా మరి నాకు చెప్పవా? నాకు చెప్పవా? చెప్పు దీపిష. సరే డైలాగ్స్ బాగా చెప్తున్నావు, మరి సాంగ్ కూడా పాడతావా నువ్వు? అవునా? ఏం సాంగ్ పాడతావు చెప్పు. ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనా? సాంగ్ పాడతావా? కుర్రాళ్ళు. కమిటీ కుర్రాళ్ళు అది నీ మూవీనే కదా, కదా అయితే పాడు. ఆ రోజుల్లో మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంటే నవ్వి ఆనందము వెంటే వస్తే అంతే చరు.
వావ్ సూపర్. అవును, నిన్ను యాక్ట్ చేయమనింది ఎవరు? మామునా అమ్మనా? మామునా? అవునా, మాము కూడా యాక్టరే కదా, అందుకే యాక్ట్ చేయమన్నాడా? మామయ్య సినిమాకి తీసుకెళ్తా. మామయ్య సినిమాకి తీసుకెళ్తాడా? ఆయనే కదా తీసుకెళ్ళింది నిన్ను. మరి అన్నయ్యని తీసుకెళ్లకుండా నిన్నెందుకు తీసుకెళ్లాడు? కానీ నువ్వు ఒక్కదానివే కనిపించావు నాకు. ఎందుకు? రాలేదనా? అందుకే నువ్వు చేసేసావుగా. ఓకే. అండ్ నాగేంద్రపురం కమింగ్ టు యూ, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు గుణ్ శేఖర్ గారు యుఫోరియా ఒకటి జరుగుతుంది బ్రో, ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది, 60% అయితే అయింది. మొన్నే గ్లిమ్స్ లాంచ్ అయింది, దాంట్లో ఒక మంచి రోల్ చేస్తున్నాను. అండ్ యుఫోరియా మూవీలో భూమిక గారు కూడా ఉన్నారు. భూమిక గారు ఉన్నారు. ఇంకా సర్ప్రైజ్ ప్యాక్ చాలా ఉంటాయి, ఇంకా రివీల్ చేయకూడదు. విఆర్ నాట్ లైక్ చేయకూడదు కాబట్టి కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి చేయకూడదు. బాగుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు వరకు గుణశేఖర్ సార్ మూవీస్ మీరు ఒకటి చూసి ఉండొచ్చు, ఇప్పుడు వేరే ఉంటుంది మొత్తం. మెయిన్ గా గుణశేఖర్ గారి మూవీస్ గురించి మాత్రం అప్డేట్స్ బయట చెప్పకూడదు అందుకే. సార్ అందుకే మొన్న మేము గ్లిమ్స్ ఏదైతే సార్ చెప్పారు అక్కడ వరకు చెప్తున్నాం. బట్ ఒకటి అయితే చెప్పాలి, సార్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అంత లెజెండరీ డైరెక్టర్ తో వర్క్ చేయడం అనేది చాలు. ఆయన మైక్ లో నాగేంద్ర యాక్షన్ అంటే చాలు అనిపిస్తుంది అంత పెద్ద డైరెక్టర్తో. కానీ ఆయన వాళ్ళ ఆఫీస్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఉంటది. ఈవెన్ మీకు రుద్రమదేవిలో అనుష్క గారిని అవ్వచ్చు, శాకుంతలంలో సమంత అంత రేంజ్ యాక్టర్ని కూడా అక్కడే కూర్చోబెడతారు. మేము కొత్తలను కూడా ఏదో తక్కువ అని కాకుండా అక్కడే కూర్చోబెట్టి మాకు ఆ నేరేషన్ ఇచ్చి చాలా ఈజీ చేశారు. అంటే ఏదో ఒక భయం అనేది ఉంటది కదా, రెస్పెక్ట్ వచ్చిన భయం, అది ఏం లేకుండా చాలా బాగా చేయించుకున్నారు ఆయన. అది కూడా చాలా బాగుంటది, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఉంటది మూవీ అది. ఓకే సూపర్. అంటే యూజువల్ గా ఎవరికైనా కానీ యాక్టింగ్ సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ ఫీల్డ్స్ లో ఉన్నా కానీ, ఇంతకు మీకు ఇటు సైడ్ రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్లీ. అంటే మైండ్ లో ఒకటి కొటేషన్ కూడా ఉంటది మీకు. నేను నార్మల్ గా మైండ్ లో మనకు ఒకటి ఉంటది ఏదో అందరిలా కాదు, కొంచెం స్పెషల్ ఉండాలన్నట్టు. సో దాంతోనే స్టార్ట్ అయింది. ఫీల్డ్ లో ఇండస్ట్రీలో ఉందాం అని అనుకున్నాం కానీ ఏంటనేది ఒక ఐడియా లేదు ఒక ఏజ్ వచ్చే వరకు. సో తర్వాత ఎప్పుడైతే నేను కొంచెం ఓకే యాక్టింగ్ ఇది తెలిసిన తర్వాత, అంటే టు బి ఆనెస్ట్ నేను ఫస్ట్ వచ్చింది అయితే ఫేమ్ గురించి అన్నట్టే, యాక్టింగ్ లో యాక్టింగ్ చేస్తే యాక్టర్ అయితే ఒక ఫేమ్ వస్తుంది అని అనుకున్నా. బట్ వన్స్ నేను యాక్టింగ్ కోర్స్ చేసి, అంటే నేను అన్నపూర్ణలో నాగార్జున గారి ఇన్స్టిట్యూట్ అన్నపూర్ణలో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఓకే. మా గురువు గారు వచ్చి విజయరాఘవ గారు అన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే చేసిన తర్వాత ఆర్ట్ ఫామ్ గా నాకు నచ్చింది, ఓకే యాక్టింగ్ అంటే ఎంత డెప్త్ ఉంటుంది అది ఇంట్లో అనేది. సో ఇంకా అదే నమ్ముకుని నా కష్టాన్ని నమ్ముకుని వెళ్తున్నాను బ్రో అలా. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాజ్ ఏ మోడల్ నుంచి మోడల్ యాక్టర్, అంటే మోడలింగ్ అనేది ఒక కొంచెం చెప్పాలంటే దానికి ఒక స్టోరీ ఉంది. జనరల్ గా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు కదా. అవును. సో అది ఒప్పించుకోవడం కోసం అని ఏదో ఒకటి చెయ్యాలి, ఓకే సాధిస్తే ఈ నమ్మకం వస్తుంది అనే దానికోసం నేను మోడలింగ్ లోకి ఎంటర్ అయ్యి సౌత్ ఇండియా నెగ్గా మిస్టర్ ఇండియా ఫైనలిస్ట్ గా వెళ్ళి అవన్నీ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఒక నమ్మకం వచ్చింది. సో అలా పంపించారు అండ్ నేను కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నా. అసలు ఈరోజు ఇంత క్యూట్ పాపను కూడా మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేలా చేశారు చూసారా? యాక్చువల్లీ నాకు అదృష్టం ఉండాలి బ్రో. అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళ యాక్టర్స్ ఉంటారు కానీ చేస్తారు కానీ ఇంత మంచి యాక్టింగ్ చేస్తుందని నాకు ఇన్ని రోజులు తెలియదు. అది ఇంకా చిన్న ఏజ్లో నుంచే చేసేవాడిని. అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, తనకి అప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు 3 ఇయర్సే. ఓకే. 3 ఇయర్స్లో నాకైతే నాకు అసలు ఏం గుర్తులేదు. జనరల్గా ఎవరికి ఏం గుర్తుండదు, కానీ 3 ఇయర్స్లో ఆ డైలాగ్స్ గుర్తు పెట్టుకుని అది చెప్పడం, అది కూడా క్యూట్ వేలో చెప్పడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మాకు స్క్రీన్లో చూసుకుంటే. ఈవెన్ హ్యాపీ టీయర్స్ ఇంక మా అందరికీ రిలీజ్ రోజు అయితే మాత్రం. మేడం దివిష ఏం చేస్తున్నావు? సరే నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఓకే సరే. సార్ నవ్వు, నవ్వు, బా నవ్వు. ఓకే ఒకసారి ఏడు, ఏడు. ఎట్లా ఏడుస్తారు? ఓ సిగ్గుపడు, సిగ్గుపడు, అలాగే సిగ్గుపడతారా? సిగ్గుపడు ఇలా. ఇంకేమొచ్చు? కోప్పడతావు నా మీద? కోపం కూడా అదేనా? మీ అన్నయ్యని కొడదావు కదా, అట్లనే కోప్పపడు.